అందరి వ్యూవర్స్ కి నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్, హెగ్డే ఫర్టిలిటీ, మలక్పేట్ బ్రాంచ్ నుండి. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఐవీఎఫ్ ద్వారా పిండం తయారయ్యాక, అంటే ఎంబ్రియోస్ తయారయ్యాక, ఆ పిండం కి జన్యుపరమైన లోపాలు టెస్ట్ చేయడానికి ఇది ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నిక్ ఇన్ ఐవీఎఫ్. సో పీజీటీ ద్వారా జెనెటికలీ నార్మల్ అంటే డిజీజ్ ఫ్రీ ఎంబ్రియో ఐడెంటిఫై చేస్తారు. ఇంకా ఆ డిజీజ్ ఫ్రీ ఎంబ్రియోయే గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి అంటే పీజీటీ ఒక చాలా సేఫ్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్తో భయపడాల్సిన అవసరం లేదు. కానీ పీజీటీ ప్రొసీజర్ ఎవరికి అడ్వైజ్ చేస్తాము అంటే, ఫస్ట్ ఎవరికి అయినా మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉంటే, అంటే రిపీటెడ్గా 2 times 3 times మిస్క్యారేజెస్ అవుతాయి. సెకండ్ అయితే ఎవరికి అయినా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ ఉంటే, అంటే 2 to 3 times మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా సక్సెస్ రాకపోతే పీజీటీ అడ్వైజ్ చేస్తాము. థర్డ్, మహిళకి వయసు 35 సంవత్సరం కానీ ఎక్కువ ఉంటే, సో 35 సంవత్సరం దాటాక ఆ ఎగ్స్ లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి అబ్నార్మల్ జెనెటికలీ అన్యూప్లైడ్ ఎంబ్రియోస్ ఉండడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అడ్వాన్స్ స్టేజ్ మహిళలకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే పీజీటీ అడ్వైజ్ చేస్తాము. ఇంకా ఫోర్త్, కొంతమంది కపుల్స్ కి అది ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే మస్క్యులర్ డిస్ట్రాఫీ, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో నోన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్న అప్పుడు కూడా అది ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అడ్వైజ్ చేస్తాము. ఇంకా కొంతమంది రిలీజియన్స్ లో లేదంటే కొంతమంది కాస్ట్ లో అది మెనరికం పెళ్లి జరుగుతుంది. సో మెనరికం పెళ్లి ఉన్నప్పుడు ఆ కపుల్ కి కొన్ని జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై అయితే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అడ్వైజ్ చేస్తాము. సో ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఐవీఎఫ్ రూటీన్ ఐవీఎఫ్ ప్రొసీజర్ తో ముందు పిండం తయారు చేస్తాము. సో ఆ మహిళకి అండాశయంలో ఎగ్స్ తయారవ్వాలి అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ తయారయ్యాక ఎగ్స్ బయట తీస్తాము. దీనికి అయితే ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అంటాము. ఆ ఎగ్ కలెక్షన్ అయ్యాక హస్బెండ్ స్పర్మ్స్ తో ఎగ్స్ కలిపి ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం ఎలా తయారవుతాయి ల్యాబ్ లో చెక్ చేస్తాము. ఆ పిండం అంటే ఎంబ్రియోస్ డే 5 వరకు అది గ్రోత్ వచ్చాక ఆ డే 5 ఎంబ్రియోస్ కి ఒక చిన్న బయాప్సీ చేస్తాము. ఈ చిన్న బయాప్సీ అయ్యాక ఆ ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ కి పంపిస్తాము. తర్వాత ఎంబ్రియోస్ ఫ్రీజ్ అవుతాయి. ఇంకా ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక అది జెనెటికలీ నార్మల్ హెల్దీ ఎంబ్రియో ఐడెంటిఫై అయితే ఆ ఎంబ్రియో మాత్రం గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. సో ఇది ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా డిజీజ్ ఫ్రీ జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో ఐడెంటిఫై అయితే ఆ ఎంబ్రియో మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాము. అందుకే ఆ ఫ్యూచర్ జనరేషన్ లో పర్టిక్యులర్ డిజీజ్ ట్రాన్స్మిట్ అవ్వకుండా మనమైతే ప్రివెంట్ చేయొచ్చు. రెండుది ఏంటంటే, ఆ ప్రీ జెనెటిక్ రిపీటెడ్ ఫెయిలియర్స్ ఉన్న అప్పుడు ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే కొంచెం 5 to 10% ఇంక్రీజ్ ఇన్ ద ఐవీఎఫ్ సక్సెస్ కూడా మనం చూస్తాము. ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఒక చాలా సేఫ్ ప్రొసీజర్. దీనికి కూడా 3 different types ఉంటాయి. అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, ఓన్లీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీజీటీ ఏ టెక్నిక్ నడుస్తుంది, అది సింగల్ జీన్, అది పర్టిక్యులర్ డిజీజ్ ఉన్నప్పుడు అది పీజీటీ ఎం అడ్వైజ్ చేస్తారు. ఇంకా అది కొంతమందికి స్ట్రక్చరల్, ఆ క్రోమోజోమ్స్ మీద స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అంటే ట్రాన్స్లోకేషన్స్ ఎలాంటివి ఉంటే పీజీటీ ఎస్ఆర్ అడ్వైజ్ చేస్తారు. సో పీజీటీ ఒక చాలా సేఫ్ ప్రొసీజర్. ఒకవేళ మీ డాక్టర్ మీకు పీజీటీ అడ్వైజ్ చేశారు అంటే మీరు ధైర్యంగా ఈ ప్రొసీజర్తో ప్రొసీడ్ అవ్వచ్చు. ధన్యవాదాలు.